ఫైవ్ యువర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో జన సైనికులకి అలానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ శాంతి ప్రసాద్ గారు ఒక సలహాని ఇచ్చారు అదేంటంటే జన సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీలపైన పెట్టిన పోస్టులు అసభ్యమైన అశ్లీలమైన బూతు పదజాలంతో కానీ మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టడం కానీ లేదా ఫార్వర్డ్ చేయటం కానీ చేయవద్దు అలాగే ఎవరైనా అధికార పక్షం వారు మీరు సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్టులపైన కేసులు దాఖలు చేసిన పక్షంలో దయచేసి ఏ మాత్రం బెదిరిపోవద్దు ఒకవేళ కేసుల్ని పోలీసులు నమోదు చేసిన పక్షంలో మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్తే కేసు కట్టిన వివరాలను అధికారికంగా సెక్షన్ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా నోటీసులు ఇమ్మని అడగండి అలా చేయకుండా ఎవరైనా పోలీసులు బెదిరిస్తున్నారు అంటే మీ ప్రాంతాలలో ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ద్వారా విషయాలను పార్టీ దృష్టికి రండి ఇటువంటి లాక్డౌన్ సమయంలో పోలీసులు అసలే అరెస్ట్ చేయకూడదు ఒకవేళ సదరు పైన చెప్పిన విధంగా పోలీసులు మీకు నోటీసు ఇచ్చినచో నోటీసులో తెలిపిన షరతుల ప్రకారం మీరు నడుచుకుని స్టేషన్ బెయిల్ పొందవచ్చు కాబట్టి ఎవరైనా జన సైనికులు మీ పైన అటు అధికార పక్షం వారు అనవసరంగా ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్టులపైన కేసులు పెట్టినప్పుడు భయపడకుండా ధైర్యంగా పోరాడండి పైన చెప్పిన విధానాలు పోలీసులను పాటించాలి అని గుర్తు చేయండి ఒకవేళ ఎవరైనా పోలీసులు వినకపోతే నేడు డీజీపీ గారు విడుదల చేసిన వాట్సాప్ నెంబర్కు మరియు మీ జిల్లా ఎస్పీ గారికి వాట్సాప్ ద్వారా విషయాలను సవివరంగా ఆధారాలతో సహా తెలియజేయండి అప్పుడు కూడా సరైన విధంగా పోలీసులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుందాం అంటూ జనసేన లీగల్ సెల్ శాంతి ప్రసాద్ గారు ఈ విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో విన్నారు కదండి ఇదండి అసలు విషయం దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికిచ్చేలా షేర్ చేయండి